మీకుంటుంది కదా ఒక థాట్, నేను ఇలా వద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంక అసలు వెనకడుగు వేయకూడదు, అలాగే మిగతా వాళ్ళల్లో నా విషయంలో ఏది జరగకూడదు, సక్సెస్ అనేది మాత్రమే నేను చూడాలి అనుకో అని మీరేం తీసుకోబోతున్నారు, జాగ్రత్తలు ఏం తీసుకోబోతున్నారు ఇప్పుడు? హార్డ్ వర్క్ అండి మెయిన్. హార్డ్ వర్క్ లేని ఏది అవ్వదు. ఇప్పుడు వరకు ఏదో అయింది, ఇంకా కష్టపడితేనే. సో ఇప్పుడు సర్కిల్ ఫ్రెండ్స్లో కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కొత్త కాన్సెప్ట్స్ అవన్నీ వస్తాయి అది అంటారు, అంటే పర్ఫార్మెన్సెస్ అది ఇంట్లో చెప్తారు, మూవీస్ చూడండి నేర్చుకో కొత్తవి ఎలా ఉండాలి ఎలా యాక్ట్ చేయాలని. రీసెంట్గా అది వైష్ణవ్ తేజ్ది మూవీ వచ్చింది, చాలా బాగా చేశారని యాక్షన్ అంటే నేను లైక్ చూశాను మూవీ ఒక 2 టైమ్స్ చూశాను. అసలు ఫస్ట్ టైం కూడా చాలా బాగా చేశారు వైష్ణవ్ తేజ్. యాక్టింగ్ చూసాను అంటే నేర్చుకోవాలని, ఫస్ట్ మూవీ అయినా ఎక్స్పీరియన్స్గా చాలా బాగా చేశారు. అవును, అదైతే చెప్పారు చాలా మంది, ఫస్ట్ సినిమాలో లేదు అసలు. అవునవును, చాలా బాగా చేశారు. సో స్టోరీలు డిఫరెంట్గా రాసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా ఇలా స్టోరీ డెవలప్ చేసేవాళ్ళు రాసేవాళ్ళు? ఉన్నారండి, అంటే నేనే రాస్తుంటాను అప్పుడప్పుడు రెండు స్క్రిప్ట్స్. అలా స్క్రిప్ట్ రాసే హ్యాబిట్ కూడా ఉంది? రాస్తా. అదే రాసే హ్యాబిట్ ఎక్కడ నుంచి? అంటే మామూలుగా నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటాను మామూలుగా, సో అది పేపర్ మీద పెడితే అదే స్క్రిప్ట్ కదండి, సో అలా పెడితే బెటర్ అని మామూలుగా ఫ్రెండ్స్ చెప్తుంటారు, సో అలా రాసాను. మీరు మొదట్లో చెప్పారు కదా నాకు ఇలా ఒక 7 క్యారెక్టర్స్ అనుకుని ఇదంతా చేయడం, అది అసలు ఎందుకు జరిగింది అంటే? మీ అది స్కిట్లా చేయలేదండి, అది మొత్తం యానిమేషనే. ఓహో, అది 7 క్యారెక్టర్స్, 7 వాయిసెస్ ఉంటాయి, డిఫరెంట్ వాయిసెస్ అంత. ఏం వర్క్ అది అంటే ఎవరికన్నా చేశారా మీరు? ఎవరు చేయలేదు, మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో మామూలు షేర్ చేశానండి వాట్సాప్లో, అలాగా చిన్న 2 మినిట్స్ క్లిప్స్ ఉంటాయి ఎపిసోడ్స్ లాగా. సో ఎక్కువ ఇవి వాడుతుంటారా సోషల్ మీడియా యాప్స్? ఏమైనా వాడుతుంటారు, మరీ ఎక్కువగా వాడేది ఓన్లీ ఫేస్బుక్కే. సో మీకు ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్లో ఎవరు ఉంటే బాగా ఇష్టం? నేను నాకు త్రివిక్రమ్ గారు అంటే ఇష్టం అండి, ఆయన డైరెక్షన్ అంటే చాలా ఇష్టం నాకు, ఫ్రమ్ అతడు సినిమా నుంచి ఆయన డైరెక్షన్ అంటే ఇష్టం. ఓకే, ఇప్పుడు చూసిన సినిమాల్లో లాస్ట్ చూసిన సినిమాల్లో ఏ సినిమా బాగా నచ్చింది? రీసెంట్గా సినిమాలో మొన్న రీసెంట్గా అంటే నేను నాంది చూసానండి. ఓకే, నాంది నాకు చాలా నచ్చింది మూవీ. ఓకే, బాగుంది, హిట్ అయింది, నరేష్ గారికి మళ్ళీ కమ్బ్యాక్. అవును. ఓకే, సుధాకర్ గారు మీరు చెప్పండి సార్, మీరు అంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా సినిమా చూసారా మీరు? నేను ఏం చెప్పగలుగుతాను, రీసెంట్గా ఏదైనా సినిమా చూసారా? నేను రీసెంట్గా ఏ సినిమా చూడలేదమ్మా. చూడలేదు, ఏం చూపించారు సినిమా? దృశ్యం 2 చూపించారు. ఓకే, దృశ్యం 2 చూసారు, మలయాళం మూవీ కదా, తెలుగులో ఇక్కడ దృశ్యం 2 తెలుగులో ఇంకా రాలేదు. తమిళ చూపించాక నాకు మలయాళం వచ్చింది, అది మళ్ళీ కొంచెం అర్థం అవుతుంది కాబట్టి చూసానమ్మా. మొత్తం ఎన్ని సినిమాలు చేశారు మీరు? నేను చేసింటాను 30-40 మూవీస్ చేసింటా ఈరోజు, 30-35 మూవీస్ ఎన్ని మూవీస్ చేసినా అన్నీ కలిపా ఉంటాయమ్మా, 300-400 ఉంటాయి. 300-400 ఉంటాయి. మీరు హీరోగా అనే వైపు ఒకటే సినిమా అమ్మా, తాతయ్య పెళ్లి మనడు సినిమా యాక్ట్ చేశారు, అది హీరోగా తెలుగులో. ఇంకా మిగతా అన్ని కామెడీగా, కామెడీ విలన్ కాదు. తమిళ్లో అయితే ఒక 6 సినిమాలు చేశారా హీరోగా? 10 సినిమాలు చేశానమ్మా. మీకు ఎక్కువగా అవకాశాలు ఇక్కడ వచ్చావా అక్కడ వచ్చావా? అప్పట్లో తెలుగులోనే బెటర్ కదమ్మా, తెలుగు వచ్చిన తర్వాత బిజీ అయిపోయాను కదా కామెడీగా. సో తెలుగు తమిళ్ కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్ లో చేశారా మీరు? మలయాళంలో ఒక సినిమా చేశాను అమ్మా. ఓకే, కన్నడలో ఒక సినిమా యాక్ట్ చేశాను. ఓకే, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని అలా టచ్ చేశారు. ఓకే ఓకే, చిరంజీవి గారితో మీరు ఎక్కువ సినిమాలు చేశారు కదా? చేశానమ్మా చాలా సినిమాలు. ఏంటండి రీజన్ ఏమన్నా ఉందా పర్టికులర్ గా అంటే మీ అప్పుడు చేసిన చేశారు వర్కౌట్ అయ్యింది బాగా? అన్ని బాగా వర్కౌట్, అన్ని సినిమాలు ఉండవండి మా ఎక్కువ రెగ్యులర్ గా, ఇంకా దాన్ని ఏం చెప్తాను నేను, 300 సినిమాలు చేశానంటే దాని ఉంటాయి కదా, చిరంజీవి ఉంటుంది, హరిప్రసాద్ ఉంటుంది, చిరంజీవి ఉంటుంది, నాగార్జున ఉంటుంది, వెంకటేష్ ఉంటాయి, అందరితో చేస్తాను, అందరు హీరోస్ పక్కన కూడా యాక్ట్ చేసేవాళ్ళు. సుధాకర్ గారు మీకు బాలకృష్ణ గారితో రిలేషన్ ఎలా ఉంటుంది? మంచి ఫ్రెండ్స్ అండి మేము, మంచి ఫ్రెండ్ బాలకృష్ణ, నేను చిరంజీవి, అందరూ అందరు మంచి ఫ్రెండ్స్. సెకండ్ బర్త్ వీళ్ళందరూ వచ్చారు, బాలకృష్ణ అయితే ఫ్యామిలీతో వచ్చారు, మంచి ఫ్రెండ్స్ కూడా మేము. సో మరి ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లింది రాజమౌళి గారి బాహుబలి, చూసారా? నేను చూసాను, 4-5 సార్లు చూసాను సినిమా. ఓహో, చాలా మంచి పిక్చర్ అది, చాలా బాగుంది, రాజమౌళి గారు చాలా బాగా చేశారు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.